हेलो एवरीवन माय नेम इज अंजलि इप्पुडु नेनु ट्रिग्नोमेट्री लो 11.2 ला सम्स एक्सप्लेन चेस्तुन्नानम्मा ओकसारि सम रीड चेद्दाम 2 tan स्क्वेर 45 प्लस cos स्क्वेर 30 माइनस sin स्क्वेर 30 cos కి sin కి రిలేషన్ ఉంది sin 60 అంటే cos 30 నే అది గుర్తుపెట్టుకోనమ్మా ఇక స్క్వేర్ ఇచ్చారంటే ఏమీ లేదు వాట్ వాల్యూస్ మనం స్క్వేర్ పెట్టమే ఇప్పుడు tan 45 అంటే 1 నేను ఫంక్షన్ కి డిగ్రీ కి మధ్యలో थीटा की मध्य इंटू रिलेशन लेदना दाखिल एक्सटर्नल एक्सट्रा उ नंबर की आ फंक्षन मोता इंटू रिलेशन उबी 2 × 1² cos 30 अंटे रूट 3/2 sin 60 अना रूट 3/2 होल स्क्वेर पेटा अंत यह होल स्क्वेर 3 की वस्तु 2 की वस्तु रूट 3² अंटेमो स्क्वेर स्क्वेर रूट कैंसल 3 मिगल 2² अंटेमो 4 वस्तु अंत 3/4 माइनस 3/4 अब्जर्व चेसारंटे प्लस 3/4 माइनस 3/4 कैंसिल व्हाट लेफ्ट हियर ओनली 2 అనేది మిగిలిపోయింది सो ఈ क्वेश्चन का आंसर వచ్చి 2 ఇప్పుడు నెక్స్ట్ क्वेश्चन ఫేర్ చేస్తాను చూడు ఓకేమా దిస్ ఇస్ ద నెక్స్ట్ क्वेश्चन మీకు డిగ్రీస్ రాకపోతే కనుక డిగ్రీస్ యొక్క వాల్యూస్ రాకపోతే ఈ సమస్య అనేది చేయలేము sin 30 డిగ్రీస్ ప్లస్ tan 45 డిగ్రీస్ మైనస్ cos 60 డిగ్రీస్ అన్నారు బై cot 45 degrees tan 45 ఎంత అవుతుందో cos 45 అవుతుంది sin 30 ఎంత అవుతుందో cos 60 అది ఎందుకంటే వాడికి రివర్స్ అని చెప్పా కదా cos 60 ఎంత అవుతుందో secant 30 వాల్యూ సేమ్ డిగ్రీస్ ఒకసారి చూసుకుంటే అర్థం అవుతుంది tan 45 అంటే cot 45 sin 30 అంటే cos 60 cos 60 అంటే secant 30 degrees అంటే మనకి की మూడు వాల్యూ తెలిస్తే సరిపోతుంది ఏ మూడు వాల్యూ తెలిసినా మిగతా వేట మనకి ఈజీ అవుతుంది ఇప్పుడు నేను వాల్యూస్ చేస్తాను చూద్దాం చూడమ sin 30 1/2 tan 45 1 cosecant 60 2/2 root 3 అలానే cot 45 tan 45 ఎంత cot 45 నెక్స్ట్ cos 60 sin 30 ఎంత cos 60 అది అవుతుంది cosec 60 వాల్యూ secant 30 వాల్యూ ఇప్పుడు పైన ఒక ఫ్రాక్షన్ నంబర్ ఉంది ఇది ఓవర్ ఆల్ ఒక ఫ్రాక్షన్ నంబర్ దానిలో న్యూమరేటర్ ఫ్రాక్షన్ లో ప్లేస్ లో ఒక ఫ్రాక్షన్ ఉంది డినామినేటర్ ప్లేస్ లో ఒక ఫ్రాక్షన్ ఉంది కాబట్టి పైన ఎల్సిఎం ప్రకారం మొత్తం ఎడిషన్ చేసుకొని ఒక వాల్యూ తెద్దాం కింద కూడా ఎడిషన్ ప్రకారం మనం ఒక వాల్యూ తెద్దాం చూడండి రెండు ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా సో దీని కూడా ఫ్రాక్షన్ చేసుకోవాలంటే బై 1 పెట్టేసుకొని पैन पैन एडिशन किंद किंद भी एडिशन चेद्दाम नेनु चेस्तानु इप्पुडु तेलियकपोते इंकोकसारि एक्सप्लेन चेस्तानम्मा डिनोमिनेटर 1 पेट्टानु 2 इंटू रूट 3 2 रूट 3 अयिंदि सो 2 रूट 3 वेसानु पैन 1 इंटू 1 की 2 मनकोद्दु 2 क्लोज चेस्ते रूट 3 मिगिलिंदि 1 इंटू रूट 3 रूट 3 प्लस 1 1 इंटू 1 वद्दु इक्कड 1 लेदु काबट्टि ई रेंडु मल्टिप्लाई चेयाल्सिंदि 2 इंटू रूट 3 2 रूट 3 वन टू रूट थ्री सार टू रूट थ्री माइनस पैन टू उ दाँ टू इंटू डिनोमिनेटर रूट थ्री मन को अवसर लेकिन आ रूट थ्री क्लोज मिगिल नंबर नंबर ने मल्टीप्लाई चेद्दाम टू टू सार फोर सो सेम एज इट इज किंद कोडंते चेसि चूद्दामु ओकसारी चूसारु ना मल्ल इक्कड कूडा टू इंटू रूट थ्री टू रूट थ्री वेसिनप्पुडु सो पैन वन उंदी डिनोमिनेटर एम लेदु काबट्टी आ वन तो टू रूट थ्री मोत्तानी मल्टिप्लाई चेयाल्सिंदी चेसी वेसानु इक्कड पैन वन उंदी डिनोमिनेटर टू उंदी आ टू वद्दु आ टू क्लोज चेसी वन तो मिगिल नंबर ने मल्टिप्लाई चेस्ते वन रूट थ्री अन्ना रूट थ्री अन्ना ओकटे नेक्स्ट माइनस पेट्टानु टू उंदी आ टू तो मल्टिप्लाई चेयाली देन्नी रूट थ्री वदिलेसी मिगिलिन दानि टू 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 सार फोर पैन फ्राक्षन किंद फ्राक्षन ఏమవుతుందంటే ఈ కింద ఫ్రాక్షన్ ఇంటూ రిలేషన్ తో పక్కకొచ్చి రెసిప్రోకల్ అవుతుంది చూస్తాను చూడండి అన్న వాటిని కింద నంబర్ ఇంటూ రిలేషన్ తో వచ్చి పక్కకొచ్చేసింది అంటే రెసిప్రోకల్ అయ్యింది అబ్జర్వ్ చేస్తే +√3 +√3 2√3 నెక్స్ట్ -4 సేమ్ నంబర్ కదా ఒకటి అటు ఇటు ఉన్నా సరే సేమ్ నంబర్స్ సేమ్ సింబల్స్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి మీకు న్యూమరేటర్ ప్లేస్ లో ఒక 2√3 మిగిలింది అండ్ డినామినేటర్ ప్లేస్ లో కూడా 2√3 మిగిలింది ఇట్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ సో ఇది కూడా క్యాన్సిల్ అయిపోయి లాస్ట్ కి మనకు ఆన్సర్ 1 వస్తుంది ఎలా అంటారా 2√3 అక్కడే క్యాన్సిల్ చేయొచ్చు బట్ చూసి చూపిద్దామని మీకు చెప్పాను సో వాట్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ 1
So sum is over. Okay ma, please subscribe my channel. Further ga next videos pe continuation sums anevi nenu video tistanu. Thank you.